కుమార్ గారు, మీకు ఏమైనా బెదిరింపులు లాంటివి వచ్చాయి? ఎందుకంటే మీరు బాలయ్య బాబు గారికి పోటీగా చేస్తున్నారు, అంటే ఇప్పుడు రెండు పార్ట్స్కి సంబంధించి ఇది కన్క్లూజన్ అనుకోవచ్చు, ఏదైనా కానొచ్చు, కానీ చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. పోటీగా చేయడం లేదు బ్రదర్, పోటీ కాదు. ఓకే, ఆయన చేస్తున్నారు, ఆయన తండ్రి ఆ మహానుభావుడు కొడుకు కాబట్టి ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఒక కాలం నాటి ఎన్టీఆర్ చేస్తున్నారు, నేను ఒక కాలం నాటి ఎన్టీఆర్ చేశాను, అంతే పోటీ కదా. మహానుభావుడితో నేను పోటీ పడ్డానికి సరిపడు. అలాగే మీరు చేసిన వర్కౌట్స్ ఏంటి ఎన్టీఆర్ గారిలా ఉండడానికి, నటించడానికి హావభావాలు? సినిమాలో చూస్తే కంప్లీట్గా, అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారి ఇంటర్వ్యూస్ లాస్ట్ చూసాం మేము, కుర్చీలో కూర్చుని ఎన్టీఆర్ గారు ఎలా మాట్లాడుతున్నారు, ఆ స్టేజ్కి మీరు కంప్లీట్గా సెట్ అయిపోయారు. అసలు అంత పర్ఫెక్షన్ రావడానికి మీరు ఏం వర్కౌట్ చేశారు? దానికి ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు, మా ఆర్జీవీ గారు వర్క్ షాప్ నడిపి, ఆ ట్రైనింగ్ అంటే అట్లా నడిపించి అలా చేయించి కాదండి, దాని గురించి చర్చించుకోవడమే. ఎంతసేపు కూడా ఆ పాత్రల గురించి చర్చించుకోవడం అంటూ జరిగింది. ఆ చర్చించుకున్నప్పుడే అసలు ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలనేది తెలిసింది. కొన్ని క్లిప్పింగ్స్ కూడా నేను చూశాను నేను ఆ మహానుభావుడిది. అలాగే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, అంటే లక్ష్మీ పార్వతి గారితో ఎలా అనిపించింది యజ్ఞేష్ శెట్టి గారితో? అమ్మాయి విషయంలో మెచ్చుకోక మానకూడదండి, ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుగు రాదు, హిందీలో రాసుకొని ఇంగ్లీష్లో రాసుకొని దాని భావాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అంటే నేను చాలా వండర్ ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్, నాకు తెలుసు అది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఊహించుకోగలను. దాని భావాన్ని నాకు తెలుసు కాబట్టి, ఆ పదం యొక్క భావం ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఆ భావం తెలుసుకొని నటించడం అనేది ఈ యజ్ఞ ఈజ్ గ్రేట్. తర్వాత ఒక్క విషయం, నాలో ఎన్టీ రామారావు ఉన్నారని గ్రహించిన మహానుభావుడు ఆర్జీవి గారు అయితే నా చేత అట్లా నటింపజేసినటువంటి మా మంజుబాబు, నా పెద్ద కొడుకు అంటాను నేను, ఆ మంజుబాబు నన్ను చాలా విపులంగా, ఎందుకంటే నీ కెమెరా తక్కువ, ఇంత పెద్ద క్యారెక్టర్ ఎప్పుడు నేను చేయలేదు, ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన, నాకు సోషల్ ఆర్టిస్ట్ని కాబట్టి నాకు ఆ సన్నివేశం పూర్తిగా నాకు చెప్పండి అనే, అంటే కరెక్ట్గా ఆయన చెప్పే విధానంలోనే నేను ఎలా చేస్తే బాగుంటుంది అనేది నాకు అర్థమైపోయేది. అంత బాగా మంజుబాబు నాకు. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నడల, డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హలో అండి, నేను మీ కృష్ణుని, ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్, యు ఆర్ వాచింగ్ మీ ఆన్ i5 నెట్వర్క్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ i5 నెట్వర్క్. థ్యాంక్ యూ. i5 నెట్వర్క్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, హైఫై వీడియోస్ చూడండి, కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్, గో హెడ్ అండ్ బై.